హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తెలుగులో అగ్ర కథానాయకుల సరసున చోటు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వచ్చిన సరిలేరు నీకెవరు, భీష్మ సినిమాలు అమ్మడు రేంజ్ని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. వరుస షూటింగ్స్ ఉండడంతో ఆమె ఎయిర్పోర్ట్ల వద్దే ఎక్కువ కనిపిస్తున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సందర్శించారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు వీడియోలు తీస్తుంటే రష్మిక డాన్స్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రష్మికపై మండిపడుతున్నారు. రెండు హిట్లు వచ్చినంత మాత్రాన అంత ఓవర్ యాక్షన్ అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు. రష్మిక తెలుగులో నటించిన చలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వరకు ఆమెను తెలుగు ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ సరిలేరు నీకెవరు సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆమెకు నెగిటివ్ ఇమేజ్ బిల్డ్ అవుతోంది. మూవీలో మహేష్ సరసన ఈ భామ ఓవర్ యాక్షన్ చేసిందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా చూసిన చాలామంది పబ్లిక్ టాక్లలోనూ ఇదే ఒపీనియన్ను వ్యక్తపరిచారు. ఈ కామెంట్స్పై స్పందించిన రష్మిక మూవీలో తన క్యారెక్టర్ని దర్శకుడు అలా డిజైన్ చేశాడని, ఓ నటిగా పాత్రకు తగినట్లు పర్ఫామ్ చేయడం తన వృత్తిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ బెంగళూరు బ్యూటీ అల్లు అర్జున్కు జోడీగా ఐకాన్ సినిమాలో నటిస్తున్నారు. పుష్పతో తన కెరియర్లో మరో విజయాన్ని అందుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం పుష్ప ది రైస్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రాల కోసం ఆమె అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ చిత్రాల షూటింగ్ నిమిత్తం గత కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ముంబైలోనే ఉంటున్నారు. కాగా ఇటీవల ఆమె షూట్ నుంచి కాస్త విరామం తీసుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సమయాన్ని గడిపారు. వెకేషన్ అనంతరం తాజాగా ఆమె ముంబై చేరుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్లు శ్రీవల్లి శ్రీవల్లి అంటూ పిలిచారు. అందుకు ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. రష్మికకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అది చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటంటే, ఆమె వేసుకున్న దుస్తులు, ఆమె ధరించిన స్వెట్ టీషర్ట్, డెనిమ్ షార్ట్ మరీ చిన్నగా ఉండడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆమె దుస్తులు పూర్తిగా వేసుకోవడం మర్చిపోయినట్లు ఉన్నారు. ఈ మధ్య అందరూ పూర్తిగా దుస్తులు వేసుకోకుండానే తాము రెడీ అయిపోయామనే భ్రమలో ఉన్నారు. ఆమె ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.